నమస్తే. ప్రస్తుతం మనం ప్రజావాణి ప్రజా దర్బార్ వద్ద ఉన్నాము. ఒకసారి చూసుకోవచ్చు ప్రజాభవన్ వద్ద. ప్రజావాణిలో గతంలో ఉన్నటువంటి హడావుడి కావచ్చు, గతంలో ఉన్నటువంటి క్రౌడ్ మనకు కనిపించట్లేదు. సో కొన్ని కొన్ని కారణాలని అందరికీ తెలుసు. పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, ఇతర ఇతర ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వల్ల అయితే కొంత ప్రజావాణికి ప్రజల ఆదరణ తగ్గినట్టు కనిపిస్తోంది. సో గతంలో ఈ ప్రజావాణి అంతా కూడా చాలా ఫుల్గా రష్గా ప్రజలంతా నిత్యం దరఖాస్తులతో సమస్యలతో ఇక్కడికి వచ్చేటువంటి సిచ్యువేషన్ మనం చూసినాం. ఇటు బారిగేట్లు కావచ్చు, పోలీసు వాళ్ళంతా కూడా ఇక్కడ నిత్యం కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ స్థాయి కంప్లైంట్స్, ఆ స్థాయి జనాలంతా కూడా తమ తమ సమస్యలను చెప్పుకోవడానికి, దరఖాస్తులు ఇవ్వడానికి అయితే ప్రజావానికి వచ్చేవాళ్ళు. కానీ ప్రస్తుతం అంతా సీన్ మారిపోయింది. సో ఒక్కసారిగా ఎన్నికల కోడ్ ముగిసింది. కోడ్ ముగిసిన అనంతరం ఇప్పటికీ మూడవసారి ప్రజావాణి మనకు మొదలైంది. పోయిన ఫ్రైడే, ఆ తర్వాత మంగళవారము, మళ్ళీ ఈ ఫ్రైడే. సో ఈ ఫ్రైడే కూడా కొంత గ్రోత్ మనకు కనిపించట్లేదు. మెల్లమెల్లగా జనాలకు ఇప్పుడిప్పుడే ప్రజావాణి అనేది ఓపెన్ అయిందన్నటువంటి సందేశం రీచ్ అయినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో కొంత క్రౌడ్ డే బై డే కొంత పెరుగుతున్నట్టయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో ఫస్ట్ ఫ్రైడేకి, ఇప్పుడు సెకండ్ ఫ్రైడేకి చూసినట్టయితే ఫస్ట్ ఫ్రైడే చాలా తక్కువ మంది, కేవలం 100 మెంబర్స్ పీపుల్స్ మాత్రమే కనిపించేది. కానీ ఇప్పుడు దాదాపు 200 అబోవ్ పీపుల్స్ అయితే వస్తున్నారు, తమ సమస్యలకు సంబంధించినటువంటి దరఖాస్తులు ఇస్తున్నారు. ఇంకొంతమంది ప్రజావానికి వచ్చినా ఏ లాభం లేదు, ప్రజావానిలో సమస్యలు తీరట్లేదు కాబట్టి ముఖ్యమంత్రి గారి నివాసం వద్దకు వెళ్తున్నారు. సో ప్రధానంగా ముఖ్యమంత్రి గారి నివాసం వద్దకు వెళ్ళి డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారిని కలిసి తమ వినతి పత్రాలు కానీ తమ సమస్యలు కానీ చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మనం నిన్నామన్న చూసినాం, ముఖ్యమంత్రి గారి నివాసం వద్ద అటు గురుకులకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులు కావచ్చు, ఇటు ఏఎన్ఎంలు కావచ్చు, ఇతరితర ఉద్యోగులంతా కూడా మా సమస్యల్ని నెరవేర్చాలంటూ డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారి నివాసానికి చేరుకుంటున్నారు. మరికొంతమంది ఏడబ్ల్యూకి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు కావచ్చు, అభ్యర్థులు కావచ్చు, వీళ్ళంతా గాంధీ భవన్ కూడా చేరుకొని గాంధీ భవన్లో ఫ్లప్కార్డులు పట్టుకొని మరి నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. సో మనతో మంది ఉన్నారు, మనతో పాటు గెస్ట్ లెక్చరర్లు అంతా కూడా. సో మీరు వినతి పత్రం ఇచ్చిన లోపల దరఖాస్తు తీసుకురా. సార్, మేము, నా పేరు డాక్టర్ కుర్రేశ్వర్లాల్, తెలంగాణ డిగ్రీ గెస్ట్ లెక్చరర్, స్టేట్ ప్రెసిడెంట్ని. తెలంగాణలో నయా ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫస్ట్ రోజే మేము వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు మా సమస్యకు పరిష్కారం దొరకలేదు కాబట్టి 30 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినాం. కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి ప్రభుత్వం నుండి మా వైపున న్యాయమైనటువంటి డిమాండ్లకు పరిష్కారం చూపలేదు. చివరిసారిగా అంటే రేపటి నుంచి డిగ్రీ కాలేజీలు ఓపెన్ అవుతున్నాయి. ఆ ఓపెన్ అయినా కానీ అంటే ఇక్కడ రెగ్యులర్ పనిచేస్తున్నటువంటి వాళ్ళకు రెమ్యునరేషన్ వస్తుంది, వాళ్ళు పనిచేస్తారు. కానీ క్లాసెస్ ఎంగేజ్ చేస్తే మరి సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ వాళ్ళకైతే 1600 మంది రెగ్యులర్ ఫ్యాకల్టీ ఉన్నారు, కాంట్రాక్ట్ వాళ్ళు ఉన్నారు, 1600 మంది గెస్ట్ లెక్చరర్స్ వర్క్ చేస్తున్నాం. అంటే మా సర్వీస్ అయితే ఖచ్చితంగా ఉండాలి కదా, మేము కూడా టీచ్ చేయాలి కదా. మళ్ళీ రేపు కూడా ఒకవేళ ఇప్పుడు ఇన్ టైంలో 2 మంత్స్ లేట్ చేసినా రేపైనా వాళ్ళకి టీచ్ చేయాల్సింది ఎవరు? మేమే కదా. అంటే ఈ 2 నెలల సిలబస్ను కవర్ చేయాల్సింది ఎవరు? మేమే కదా. అదేమో తర్వాత చేసే బదులు మాకు, మేము ప్రభుత్వానికి ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ ఇస్తుంది కూడా అయ్యింది. మేము ఆటో రెన్యువల్ చేయండి, పనిచేస్తున్నటువంటి 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, 8 సంవత్సరాలు పనిచేస్తున్నారు. అనుభవపూర్వకంగా ఉన్నటువంటి మా ఫ్యాకల్టీని, మా లెక్చరర్స్ యొక్క సర్వీస్ను రేపటి నుంచి కొనసాగే విధంగా ఆర్డర్స్ ఇవ్వమని చెప్పేసి కోరుతున్నాము. అంటే ఇక్కడ ఈ కాలేజీలన్నీ కూడా రూరల్ ఏరియాలో ఎక్కువ ఉన్నటువంటి కాలేజీలు, అంటే నాణ్యమైనటువంటి విద్య అందించాలని ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి వాళ్ళకు రేపటి నుంచి ఎవరైతే రెగ్యులర్ వాళ్ళతో పాటుగా మమ్మల్ని కూడా సర్వీస్లోకి తీసుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ చేస్తున్నాం. తర్వాత మాది ఒక వింత పరిస్థితి ఏంటంటే సార్, ఇప్పుడు గవర్నమెంటు కాంగ్రెస్ మేనిఫెస్టోలో మనం 13 ఐటమ్ ఇచ్చింది సార్, ఈ గెస్ట్ లెక్చరర్స్కు కన్సల్టెంట్ పే ఇస్తామని చెప్పేసి 50,000 అంటే యూజీసీ నామ్స్ ప్రకారంగా ఫర్ అవర్ 1500 ఇవ్వాలి. కానీ గవర్నమెంట్ మాకు ఇస్తుంది ఎంత? 390 రూపాయలు, 28,000 కన్సాలిడేట్ పే కాదు సార్. ఒకవేళ ఏమంట దసరా హాలిడేస్ వచ్చినా, సంక్రాంతి హాలిడేస్ వచ్చినా, తర్వాత స్టూడెంట్స్కు ప్రిపరేషన్ హాలిడేస్ వచ్చినా, ఎగ్జామ్స్ జరిగినా, ఆ రోజులలో 1 రూపాయి కూడా మాకు పేమెంట్ ఇవ్వదు గవర్నమెంట్. అంటే ఒకవేళ ఎగ్జామ్ డ్యూటీ చేస్తే ఆ రోజు 150 రూపాయలు ఇస్తే ఆ 150తోనే మా జీవితం గడపాలి. అంటే 10 రోజులు ఎగ్జామ్ డ్యూటీ చేస్తే వచ్చేటటువంటి 1500తోని మా యొక్క సంసారాలు, ఇల్లు గడుస్తుందా? మేము ఒక లోన్ తీసుకోవడానికి ఉండదు, తర్వాత మా అంటే పాల బిల్లు ఇవన్నీ మా పిల్లలకు స్కూల్కు పంపించాలన్నా లేకుంటే నెలవారీ సరుకులు కొనాలన్నా అప్పు చేసి తిప్పలు పడేటటువంటి వ్యవస్థలో ఉన్నాం కాబట్టి 10 సంవత్సరాల నుండి పనిచేస్తున్నటువంటి మా యొక్క సర్వీస్ను గుర్తించాలే ప్రభుత్వము. ఇది దయనీయమైనటువంటి మా పరిస్థితిని అర్థం చేసుకొని మీరిచ్చినటువంటి హామీని, తర్వాత మేము అడుగుతున్నటువంటి ఒకే ఒక డిమాండ్, పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా 1600 మందిని ఆటో రెన్యువల్ చేయాలి, కన్సల్టెంట్ ఇవ్వాలని చెప్పేసి
ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. ఇప్పుడు ఈ ప్రజావాణి ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చారు మీరు? ఇప్పటికి 30 times ఇచ్చాం సార్. 30 సార్లు? 30 సార్లు సార్. ఒకటేసారి ఇచ్చినా కానీ మెసేజ్లు వస్తాయి, కానీ మళ్ళీ తర్వాత ఏం జరుగుతుందని మేము కన్సల్ట్ డిపార్ట్మెంట్కి పోతే వాళ్ళు కూడా ఫైల్ పుట్అప్ చేయలేదు, అది ఉంది ఇది ఉందని చెప్పేసి అక్క ఎక్కడ వేసిన కొంగడి అక్కడనే ఉంది, ఏం చేయాలనో అదే చేస్తారు. కానీ మాకైతే ఇప్పటివరకు పరిష్కారం చూపే విధంగా అటు అధికారులు కావచ్చు, ఇక్కడ ప్రభుత్వం నుండి అయితే ఎలాంటి స్పందన అయితే లేదనేది వాస్తవం. అందుకోసమే ఇక్కడ అందరూ సిరిసిల్లాకి వెళ్ళి కావచ్చు, తర్వాత ఆదిలాబాద్కి వెళ్ళి, మంచిర్యాలకి వెళ్ళి, ఆసిఫాబాద్కి వెళ్ళి, తర్వాత నాగర్కర్నూలుకి వెళ్ళి, అంటే వేరియేషన్ అంటే రాష్ట్రం నలుమూలల నుండి, అంటే సమస్య యొక్క తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి మా సమస్య పరిష్కారం దొరకట్లేదు కాబట్టి మేము ఇక్కడ వరకు ఎన్నిసార్లు ఇచ్చినా కానీ ఇది అవుతుంది, ఈసారి ఏదో మళ్ళీ చెప్పుకుందామని, అంటే నిన్నమొన్నటి వరకు ఎలక్షన్ కోడ్లో ఉంది కాబట్టి ప్రభుత్వం దానిపైన దృష్టి కేంద్రీకరించడం, కోదండరామ్ సార్ గారు మాకు అభయం ఇవ్వడం జరుగుతుంది, తర్వాత వేమ నరేందర్ రెడ్డి గారిని కలవడం జరిగింది, బుర్రా వెంకటేశం సార్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కూడా చాలాసార్లు కలిసినాం సార్. వీళ్ళంతా అధికారులు కలిస్తే చేస్తాం చూస్తామని చెప్తుండ్రు, ప్రభుత్వ పాలసీ కదా ప్రభుత్వం చెప్పాలి అంటుండ్రు, చేయమని చెప్పట్లేదు. ఆ చేయమని చెప్తానన్నా వేరే దారనే వెతుకుంటాం, కానీ ఇప్పుడు మేము దీన్నే స్టిక్ అయి ఉన్నాం కాబట్టి 10 సంవత్సరాల నుంచి విద్యా వ్యవస్థనే విద్యా. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ రెగ్యులర్ వాళ్ళు కాంట్రాక్ట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో గెస్ట్ లెక్చరర్స్ కూడా అంతమంది ఉన్నాం సార్. అంటే మేము పని చేస్తేనే ఇక్కడ డిగ్రీ వ్యవస్థ పనిచేస్తుంది, దానికి మూల ఒక కాలేజీలో 70% మంది సార్ ఇచ్చోడా అనేటటువంటి డిగ్రీ కాలేజీలో మొత్తం ఫుల్లీ ఫుల్ గెస్ట్ లెక్చరర్లతోనే నడుస్తుంది సార్. రేపటి నుంచి సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ వాళ్లకు ఎవరు చెప్తారు మరి క్లాసులు, ఎవరు ఎంగేజ్ చేస్తారు మరి ఆ కాలేజీలో? ఇలాంటి ఒక 40 మంది ఒక కాలేజీలో ఉంటే మినిమం 30 మంది మేమే వర్క్ చేస్తున్నాం సార్. మరి ఆ 30 మంది సర్వీసెస్ అయితే గవర్నమెంట్ కన్సర్న్ చేయాలి కదా, రేపు మరి వాళ్ళకి ఎవరు టీచ్ చేయాలి? రేపైనా మేమే కదా టీచ్ చేయాల్సింది. అంటే మరి ఇట్లా లేట్ చేస్తే, ప్రాసెస్ లేట్ చేస్తే ఇబ్బంది పడేది ఎవరు సార్? ప్రభుత్వ అధికారులు. ఇప్పుడు మాకు బడ్జెట్ అయింది, 12 నెలలకు బడ్జెట్ కేటాయిస్తున్నారు. మరి ఆ బడ్జెట్ ఏదో కేటాయిస్తున్నప్పుడు మా యొక్క సర్వీస్ని తీసుకుంటే మాకు వచ్చే అమౌంటే కదా, మాకు ఇవ్వాలనే కదా ప్రభుత్వం కేటాయిస్తుంది. మరి మా డబ్బులు దాడబెట్టుకొని ఎంత మిగులుతుంది సార్ ప్రభుత్వానికి? మా పేరు మీదగా మొత్తం సంవత్సరానికి 45 కోట్లు కేటాయిస్తుంది. ఆ 45 కోట్లలో ఒక 5 కోట్లతోని ఏం పాలసీ తీసుకొని ఎవరిని ఇది చేస్తారు సార్? మా ఫ్యామిలీస్ అయితే ఇదవుతాయి కదా, మాకు ఇస్తున్నటువంటి వేతనం కూడా 11 నెలలు పని చేయించుకొని మాకు ఇచ్చేటటువంటిది 7 నెలల వేతనం, మళ్ళా 4 నెలలు మేము ఫ్రీగా సర్వీస్ చేస్తున్నాం కదా. ఇప్పుడు అందరం కాన్వర్సింగ్ చేస్తున్నాం సార్, అంటే స్టూడెంట్ ఎన్రోల్మెంట్ అయితేనే, స్టూడెంట్ ఎన్రోల్మెంట్ కావాలి మీకు మళ్ళీ పోస్ట్ ఉండాలంటే మీరు వర్క్ చేయాలంటారు. ఇప్పుడు మేము వెళ్తున్నటువంటి దారిలో ఏమైనా యాక్సిడెంట్ జరిగినా ఒక అతను ఇద్దరు ముగ్గురు చనిపోయింది సార్, అంటే కాన్వర్సింగ్ పోయి చనిపోయినా కానీ ప్రభుత్వంకి వెళ్ళి 1 రూపాయి కూడా కాంపెన్సేషన్ ఇవ్వదు. అంటే మా అంటే మేము ఇంత ఇంత పీజీలు చదువుకొని పిహెచ్డీలు చేసుకొని నెట్ టు సెట్ క్వాలిఫై అయినా కూడా, ఇంత హైలీ క్వాలిఫైడ్ అయినా కానీ రేపేమైనా జరిగితే మా ఫ్యామిలీస్కు దిక్కు దర్యాప్తు లేకుండా ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిని అనుభవించాల్సిందే ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం కాబట్టి ముఖ్యమంత్రి గారే విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ శాఖ తన దగ్గర ఉంది కాబట్టి మా సమస్యను పరిష్కరించాలని చెప్పేసి ఒక రివ్యూ మీటింగ్ తీసుకొని అసలు డిగ్రీ వ్యవస్థలో ఏముంది. మళ్ళీ ఇంకొక వింత పరిస్థితి ఏంటంటే సార్, ఈ డిగ్రీ వ్యవస్థలో రెసిడెన్షియల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు సెలక్షన్ ఒక్కసారి అయితే కంటిన్యూవేషన్ అవుతాడు ఇయర్లీ, కానీ కస్తూర్బాలో కూడా రెన్యువల్ అవుతాడు, ఇంటర్లో కూడా రెన్యువల్ అవుతాడు, ట్రైబల్ అంటే రెసిడెన్షియల్ సిస్టంలో అందరు రెన్యువల్ అవుతారు. కానీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్నటువంటి మా యొక్క శాపమో లేకుంటే మాకు ఆ ఇంత పరిస్థితి ఏదో మాకైతే తెలియదు, కానీ మేము మాత్రమే ప్రతి సంవత్సరం ఫేస్ చేయాలి. అంటే మా స్టూడెంట్స్ కూడా రేపు పాస్ అయ్యి పీజీ పాస్ అయ్యి వస్తే అతను నేను ఇద్దరము ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి. అంటే ప్రతి సంవత్సరం 3 మెయిన్ కమిటీ ద్వారా ఫ్రెష్గా అపాయింట్మెంట్, అంటే 10 సంవత్సరాల అనుభవం ఉన్నా కానీ ఇక్కడ ఎలాంటి ఒక మార్కు ఇవ్వరు, తర్వాత ఆ సర్వీస్ని కంటిన్యూ చేయరు. కాబట్టి అనుభవంగా ఇప్పుడు గత సంవత్సరంలో పనిచేసినటువంటి వాడు ఈ సంవత్సరం పనిచేయమండి. 10 సంవత్సరాల నుండి విద్యార్థుల యొక్క వాళ్ళ యొక్క స్థితి, వాళ్ళ యొక్క స్టేటస్ కావచ్చు, వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ కావచ్చు, ఏ విధంగా ఉంది, ఒక అనుబంధం ఏర్పడుతుంది, బాండింగ్ ఉంటుంది, ఎవరు సబ్జెక్టులు వీక్ ఉన్నారు, ఎవరు వీక్ లేరు, ఎవరు చార్మ్ ఉన్నారు, ఎవరికి గైడ్ చేయాలనేటటువంటి పూర్తి పర్ఫెక్షన్ అయితే మేమే కదా వాళ్ళకి ఇవ్వాల్సింది, గైడ్ చేయాల్సింది మేమే కదా. అంటే మాకు అనుభవం ఉంది కాబట్టి మా అనుభవాన్ని పరిగణలోకి తీసుకొని ఇక మమ్మలను రెన్యువల్ చేయాలంటున్నాం. అదే గెస్ట్ ఎవరు కాంట్రాక్ట్ వాళ్ళను రెగ్యులర్ చేసి వెళ్ళిపోయారు,
వాళ్ళకి అర్హత లేదు, ఒక ఎగ్జామ్ పెట్టలేదు, ఏం లేదు. వాళ్ళు మాత్రం మినిమా కొడుకు లేక వాళ్ళందరినీ ఏమో ప్రభుత్వం ఒక రకంగా చూస్తుంది. గెస్ట్ లెక్చర్లు మా ఈ విధంగా వివక్షత చూపడం అనేది మంచిగా అనిపించడం కాబట్టి, వివక్షత గత ప్రభుత్వంలో జరిగినటువంటి వివక్షతను ఈ ప్రభుత్వంలో చూపకుండా మాకు న్యాయం చేయండి. మాకు నమ్మకమైనటువంటి మేము గ్రౌండ్ లెవెల్లో ప్రభుత్వం ఏర్పడడంలో చాలా కృషి చేసినాం. మా స్టూడెంట్సే కాకుండా కాన్స్టెన్సీ లెవెల్లో ఒక 20,000 ఓట్లు వచ్చే విధంగా ప్రతి గెస్ట్ లెక్చర్ పనిచేసిన అనే విషయాన్ని మరోసారి తెలియజేస్తున్నాం సార్. సో ఇది ఒక్కసారి చూసుకోవచ్చు, ఒక్కసారి మనకు అనిపిస్తుంది 6 గ్యారంటీల అదనంగా దగాపడిన తెలంగాణ ప్రజలకు ఆసరగా అంటూ అభయహస్తం పేరిట గత ప్రభుత్వం అంటే ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యోగస్తులకు ఇదంగా నిరుద్యోగులకు అన్యాయం జరిగింది, మేము అధికారంలోకి వస్తే పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి 13 అంశాల్లో భాగంగా ఇక్కడ 13 అంశం ప్రభుత్వ జూనియర్ కళాశాల గెస్ట్ లెక్చర్లకు నెలకు 42,000 డిగ్రీ. సో ప్రభుత్వ జూనియర్ కళాశాల డిగ్రీ లెక్చర్లకు నెలకు 42,000, ప్రభుత్వ డిగ్రీ అండ్ యూనివర్సిటీ గెస్ట్ ఫ్యాకల్టీకి నెలకు 50,000 రూపాయల వేతనం అంటూ ఒక అంశాన్ని పొందుపరిచారు. సో ఇది నమ్మినటువంటి ఈ గెస్ట్ లెక్చరర్లు ఎవరైతే డిగ్రీ గెస్ట్ లెక్చరర్ ఉన్నారో వీళ్ళంతా కూడా గతంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి వాళ్ళు ఓట్లు వేయడం కాక తమ విద్యార్థులు వాళ్ళ కుటుంబాలతో కూడా ఓట్లు వేయించి ప్రభుత్వంలోకి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. ఈ ప్రజావాణిలో దాదాపు 30 అప్లికేషన్లు ఇచ్చారట, నాకు తెలిసి మీద ఒక రికార్డు ఉండొచ్చు. ఈ 30 అప్లికేషన్లు చేస్తే ఒక్క అప్లికేషన్ కూడా ఇంతవరకు రెస్పాన్స్ లేదు, కేవలం మెసేజ్ మాత్రమే వస్తుందంట. సో ఆ యొక్క అప్లికేషన్కి సంబంధించినటువంటి స్థితిగతి గురించి మాత్రం ఇంతవరకు ఎటువంటి వీళ్ళకు ఒక రిప్లై మాత్రం రానటువంటి పరిస్థితి. మంత్రులను ఇక ఇతరితర సలహాదారులను ఎమ్మెల్యేలను అందరినీ కలిసి ప్రయత్నం చేశారు, అయినప్పటికీ కూడా వీళ్ళకి ఎటువంటి ఒక నమ్మకం భరోసా లేదు. సో ఇది ప్రజావాణిలో నిత్యం కొంత అసంతృప్తి కనిపిస్తున్నది, కొంత ప్రజావాణి మీద ప్రజల వ్యతిరేకత కనిపిస్తున్నది, ప్రజల ఆదరణ కూడా తగ్గినట్టు కనిపిస్తుంది. చాలా తక్కువ క్రౌడ్ వస్తున్నది, ఎందుకంటే ఒక్కొక్కరు 10 సార్లు 15 సార్లు వీళ్ళు 30 సార్లు దరఖాస్తులు చేసుకున్నట, ఎన్ని దరఖాస్తులు చేసినా కేవలం ఆ దరఖాస్తులు ఇవ్వడము వెళ్ళిపోవడం తప్ప రిప్లై రానటువంటి పరిస్థితి. ఇంకొంతమంది ముఖ్యమంత్రి గారి నివాసానికి పోతున్నారు నేరుగా, సో అసలు మరి ఏం చేస్తారు, వీళ్ళు కూడా వెళ్ళే ప్రయత్నం చేశారట. నిజంగా ఈ ప్రజావాణిలో ప్రజలకు ఆదరణ దక్కే అవకాశం ఉందా? మొన్న వరకు ఎన్నికల కోడ్ అన్నది రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు, ఎన్నికల కోడ్ ముగిసింది, ఇప్పటికైనా ఈ ప్రజాపాలన దరఖాస్తుల మీద ఏమైనా ఫోకస్ పెడుతుందా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది. చాలా మంది వాళ్ళతో కూడా మాట్లాడదాం, ఒక్కొక్కరిది ఒక్కొక్క సమస్య. సో ఈ డిగ్రీ గెస్ట్ లెక్చరర్ల సమస్య కూడా నెరవేరుతుందని అనుకుందాం, ఇంకొంతమంది కూడా మాట్లాడదాం, చాలా మంది వస్తున్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరో బాధితులు కనబడుతున్నారు. అమ్మ ఏం పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు అనురాధ సార్, మేము ఇబ్రహీంపట్నం నుంచి వచ్చినాం. ఎక్కడికి ఇబ్రహీంపట్నంకి వెళ్ళి ఏమైంది సమస్య? భూమి 5 ఎకరాలు భూమి తీసుకురు, డబ్బులు ఇస్తున్నారు. ఇంకా 14 సంవత్సరాలు నుంచి తిరుగుతురా? తిరుగుతూనే ఉన్నా సార్. అందరి దగ్గర పోతున్నాం, ఆఫీసర్ల దగ్గరికి, ఎవరు న్యాయం చేస్తలేరు. చేస్తామంటారు, ఆడుకోయినాక మళ్ళా సపడ దాకా కుట్టరు, రోజు రేపు రండి అని. ఎమ్మెల్యే గారు అన్నారు కదా, మల్లెడ్డి రంగారెడ్డి కలవలేదు? కలిసిన సార్, ఆయన ఇక్కడ ఎందుకు ఇక్కడ రావాల్సిన అవసరం ఏమొచ్చింది? మీరు కొంచెం మాట్లాడండి, తర్వాత మాట్లాడతాను. సరే, ఒక్కసారి ఈ బ్యానర్ చూసే ప్రయత్నం చేద్దాం. 14 సంవత్సరాల నుండి న్యాయం కోసం పోరాటము, ప్రతిరోజు అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నాం. ఇల్లు ఉన్న భూమి పోగొట్టుకుని ఒక అభ్యర్థిని వింత కాదా? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి వ్రాయను దేవనగా మాకు మా పిల్లలకు ప్రాణభిక్ష పెట్టాలని కోరుతూ, అయ్యా మా గ్రామం ఇబ్రహీంపట్నం, మండలం ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి జిల్లా, సర్వే నెంబర్ 58లో 305 ఎకరాల భూమి ప్రధాన బోర్డు వారు మాషమూని వెంకటయ్య లేట్ లో మా నాన్నగారికి పట్టా ఇచ్చారంటూ, ఇక మా భూమి 2010లో నేషనల్ సెక్రటరీ సెంట్రల్ గవర్నమెంట్ వారు తీసుకుని ఎకరాకు 54,000 రూపాయల నష్టపరిహారం ఇచ్చారు. ఇక మాకు నష్టపరిహారం మాకు ఇవ్వకుండా అప్పటి అధికారులు ఎంఆర్ఓ విక్టర్, ఆర్డీఓ రాజేందర్, విఆర్ఓ రామరెడ్డి, భూదాన్ చైర్మన్ రాజేందర్ రెడ్డి 3 బినామీ పేర్లు పెట్టి దొంగ సర్టిఫికెట్లు, దొంగ పాస్బుక్లు, దొంగ డాక్యుమెంట్లు సృష్టించి మాకు రావాల్సిన నష్టపరిహారము వీళ్ళంతా కలిసి పంచుకున్నారు, మాకు నష్టపరిహారం రాలేదు అని అడిగినా మీ నెంబర్ తప్పు పడిందని చెప్పి మీకు వేరే చోట భూమి చూపిస్తామని చెప్పిన అధికారులు మారినారు. డబ్బులు ఖర్చు అవుతాయని అంటే మా ఇల్లు అమ్మి 8 లక్షల వరకు ఇచ్చాము, కానీ మాకు భూమి రాలేదు, నష్టపరిహారం రాలేదు. అందరిపై వీళ్ళపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో 2000
17లో ఎఫ్ఐఆర్ నెంబర్ 539/17 ఐపీసీ సెక్షన్ 420, 468, 470 కింద కేసు నమోదు చేశారు. కానీ ఇప్పటి వరకు పోలీసులు కానీ రెవెన్యూ అధికారులు కానీ మాకు ఎలాంటి న్యాయం చేయలేదు. ఉన్న భూమి పోయి, ఉన్న ఇల్లు పోయి, నా భార్య పిల్లలు మొత్తం రోడ్న పడ్డాం. కావున మీరందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇబ్రహీంపట్నం నుండి పాదయాత్ర, ఇప్పుడు ఇబ్రహీంపట్నం నుంచి ఈ రోజు కానీ నెక్స్ట్ రేపు అదే ప్రోగ్రామ్, ఈ రోజు న్యాయం ఒకసారి అడిగేసి రేపు పాదయాత్ర వేద్దామని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. మధ్యలో ఎంఆర్ఓ, ఆర్డీఓ, విఆర్ఓ, ఎంఆర్ఓ వీళ్ళందరూ కలిసి తప్పు డాక్యుమెంట్లు మీరు తీసుకురు. వారి పైన కేసు కూడా అయింది, కానీ అప్పుడున్న ఎమ్మెల్యే కిషన్ రెడ్డి వాళ్ళకి అండదండలు ఉండి ఆ కేసుని ముందుకు పోనీయలేదు. మంచిరెడ్డి కిషన్ రెడ్డి కానీ ఇప్పుడు ప్రభుత్వం మారింది. రేవంత్ రెడ్డి సార్కి పాదాభివందనం చేసుకుంటూ కోరుకుంటున్నాం, మాకు న్యాయం చేయాలని. ఈ అధిక వేరే వ్యక్తులు అన్యాయం చేస్తే న్యాయం జరుగునేమో, ఇప్పుడు అధికారులే మోసం చేసిరు కాబట్టి వాళ్ళని వాళ్ళని కాపాడుకుంటారు, మాకు న్యాయం జరుగుతలేదు సార్. మీ మీడియా ద్వారా సీఎం సార్కి పదే పదే కోరుకుంటున్నా. ఎమ్మెల్యేని కలిసిరా మల్లెడ్డి గారు కలిసిన ఆర్డీఓ సార్కి చెప్పిండు. ఆర్డీఓ ఏమంటే మా అధికారులు కాబట్టి నేను చేయలేను, ఇంతకుముందు ఉన్న వాళ్ళు అందరు చేసి చేయలేదుగా, చేసి ఎందుకు బదలమైతే నేను చేయను అని చెప్పేసి మూ మాటలు లేకుండా అదే విషయాన్ని ఎమ్మెల్యేకి దృష్టి తీసుకోవాలి చెప్పిన నిన్న మొన్న కోడ్ ఉంది, ఎలక్షన్లు కూడా నిన్న కూడా కలిసిన కలిస్తే ఆడియో చెప్పినా ఆయన చేయనని ముమాటలే కూడా చెప్పేస్తుంటారు. ఏమి సీఎం చెప్పినా నేను చేయలేను, అధికారులు మా వాళ్ళ మీద నేను కేసు చేయలేను, నేను చెప్పలేను అని డైరెక్ట్ చెప్పేస్తుంటా. అది సార్ నువ్వు దరఖాస్తు చేసుకున్నావు లోపల సార్? ఇప్పుడు సార్ ఇది ఐదోసారి రెస్పాన్స్ వచ్చింది. రెస్పాన్స్ ఏం లేదు సార్, ఏం రెస్పాన్స్ లేదు. ఈ రోజు అన్న నమ్మకం ఉన్నదా ఎవరైనా కలుస్తారు? నమ్మకం అంటే అధికారులే మోసం చేసారు కాబట్టి ఇలా అది మోసం చేసిన వ్యక్తి ఇలా హెడ్ విక్టర్ ఇక నాకు న్యాయం జరుగుతానే నమ్మకం. విక్టర్ ఇప్పుడు నిన్ను మోసం చేసిన ఆయన ఇప్పుడు లోపల ప్రజావాణిలో ఉన్నాడు. కలిసిన కలిసిన ఆయన ఏం చేస్తుండో అక్కడ లోపల కూడా ప్రయత్నాలు చేస్తుండు. ఆర్డీఓకి ఏం చెప్పిండు అంతకుముందు చేస్తానని చెప్పేసి నోటీసులు అవన్నీ పంపించిండు. కానీ ఈయన పోయి ఫిబ్రవరి 23 పోయి ఇక్కడ ఉన్నాయని పోయి ఆడ పోయి కలిసిండు ఆర్డీఓకు. కలిసి ఏం చెప్పిండు అప్పటి సంది మాకు పక్కన పెట్టేసి చేయను అని డైరెక్ట్ చెప్పేస్తుంది. దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు కదా, మన లోపల పోతే నీ న్యాయం జరుగుతుందా? జరుగుతాని ఒక సీఎం సార్ని కలవాలని ఆశ సార్, కలుస్తారేమని ఆశ, కలవాలని మనవి. ఇలా అయితే నమ్మకం లేదు ఆయన మీద, ఎందుకంటే ఆయన కానిస్తలేడు. ఆర్డీఓ సార్ ఇంట్లో మెయిన్ హెడ్ కానిస్తలేడు. సీఎం గారి నివాసానికి పోతే కలిసే అవకాశం ఉంటుంది? పోయినా సార్ ఒకసారి కలవడానికి అవకాశం ఇవ్వలేదు. ఇక్కడ ప్రజావాణి పెట్టారు, ప్రజావానికి వెళ్ళాలని చెప్పేసి అక్కడ కూడా చెప్పారు. అక్కడ చెప్పడం వల్ల ఇక్కడ వచ్చాం. ఇది ఐదోసారి రావడం. విక్టర్ అనే వ్యక్తి ఆర్డీఓ, ఆర్డీఓ ఇంతకుముందు ఎంఆర్ఓ ఉండే, ఇప్పుడు ఆర్డీఓ దీనికి హెడ్ సంగతి. బాధాకరమైనటువంటి విషయము ఎంఆర్ఓ విక్టర్ అనే వ్యక్తి ప్రజావాణి లోపల హెడ్ గా ఉన్నాడు. సో ఆయన గతంలో మాకు వచ్చేటువంటి కంపెన్సేషన్ ఏదైతే ఉన్నదో అదంతా కూడా నొక్కేసిరు అధికారులు అంతా చెప్తా ఉన్నాడు. 54,000 రూపాయలు నష్టపరిహారం ఇచ్చారు, ఎకరాకు 54,000 ఆ నష్టపరిహారం మొత్తం తీసుకురు. మా పిల్లలకు మా బతుకంత ఆగమైంది, రోడ్డు మీద పడ్డాము, మాకు ఒక్కసారిగా వాళ్ళు బాధపడుతున్నారు, ప్రాణహాని ఉన్నది మాకు, మాకు మా పిల్లలకు ప్రాణభిక్ష పెట్టాలంటూ వాళ్ళు కన్నీరు మున్నీరవుతున్నటువంటి సిచ్యువేషన్ ఒకసారి చూడండి. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మనం చూస్తా ఉన్నాం సిచ్యువేషన్స్ లో. సో చిన్న చిన్న పాప బాబు కావచ్చు వీళ్ళంతా ఫ్యామిలీ అంతా కూడా ఇక ఏదైతే ప్రజావానికి వచ్చింది, ప్రజావానిలోనే అసలైనటువంటి సూత్రధారణ అని చెప్తున్నారు. అమ్మ మీ ఆయన చెప్తున్నాడు మీ భూమికి సంబంధించిన డబ్బులు తీసుకున్న వ్యక్తే ప్రజావానిలో ఉన్నాడు అంటున్నాడు. వాస్తవేనా? వాస్తవం సార్, ఇల్లునే పనిచేస్తున్నాడు సార్, ప్రజావానిలోనే పనిచేస్తున్నాడు. న్యాయం జరగటట్టే అనిపిస్తలేదు. ఏమన్నా ఆయన ఎప్పుడైనా కలిసి మాట్లాడినా మీతో? ఒక్కొక్కరిది ఒక్కొక్క సమస్య. ప్రజావాణిలో ప్రతి ఒక్కరూ తమ సమస్యల్ని ప్రభుత్వం నెరవేరుస్తున్నటువంటి కోటి ఆశలతో ప్రజావానికి వస్తున్నారు, దరఖాస్తులు చేసుకుంటున్నారు. సో చూద్దాం మరి ఏం జరుగుతుంది, నిజంగా ఈ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందా లేదా. ఇప్పటికీ 30 సార్లు 40 సార్లు దరఖాస్తు ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, ఎటువంటి రెస్పాన్స్ లేదంటూ వాపోతున్నటువంటి పరిస్థితి. మరికొంతమంది వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రజావాణిలో దరఖాస్తు ఇచ్చి వచ్చిన బాధితులు, ఏం పేరు, ఏ పేరు? నా పేరు దుర్గం భాస్కర్ గౌడ్ సార్. నేను సిద్దిపేట డిస్ట్రిక్ట్ బండమైల నుంచి వస్తున్నాను. 5 ఇయర్స్ అవుతుంది, తిరిగి తిరిగి కాలు అరుగుతున్నాయి, తిరిగి తిరిగి చెప్పులు అరిగిపోతున్నాయి. కానీ ఏ ప్రభుత్వం వచ్చి నుంచి ఏ ప్రభుత్వం ఏం చేస్తలేదు, ఏం మాకు అది కాలేదు. మన రేవంత్ సర్కార్ వచ్చి నుంచి నాకు కొంచెం అదైపోతుంది. రేవంత్ సర్కార్ వస్తే డైరెక్ట్ ఇంత ముందుకు గేటు కాదు, ఆడి కూడా రాని చెప్పుకోవు. ఇప్పుడు డైరెక్ట్ మనకు రేవంత్ సార్ మనకు ఒకటి అవకాశం ఇచ్చిండు, డైరెక్ట్ ఫ్రైడే మంగళవారం అని చెప్పేసి అవకాశం ఇచ్చిండు దరఖాస్తు చేసుకోవాలని. ఇది సార్ నేను చెప్పదలుచుకున్నాను. దరఖాస్తు చేసుకున్నావా? లోపల ఏమన్నారు, ఎవరు కలిసిరు? డైరెక్ట్ లోపల పోయినాక ఆఫీసర్లను కలిసినా.
అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు ఆఫీషియల్.